చేరువైనా దూరమైనా ఈ మూవీ ఆగస్ట్ 20th నా రిలీజ్ అవుతుంది ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ సో ఈ మూవీ టీమ్ ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో హీరో సుజిత్ రెడ్డి గారు అండ్ హీరోయిన్ తరుణి సింగ్ అండ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆఫ్టర్ పాండమిక్ మళ్ళీ మూవీస్ మనం థియేటర్ లో చూడబోతున్నాము సో మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఇంత దూరం ఇంత తొందరగా దగ్గర అవుతామని అనుకోలేదు లక్కీగా థియేటర్స్ ఓపెన్ అవడం నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది వెరీ హ్యాపీ ఓకే హౌ ఇస్ యువర్ ఫీలింగ్ తరుణి ఐ యామ్ ఫీలింగ్ వెరీ నర్వస్ అండ్ ఎక్సైటెడ్ ఆల్సో ఇట్స్ మిక్స్ ఫీలింగ్ హ్యాపీ ఆల్సో వెయిటింగ్ ఫర్ మూవీ అండ్ సుజిత్ రెడ్డి గారు మీది ఇది ఫస్ట్ ఫిలిం మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఫిలిం అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా యా బేసిక్గా అంటే చాలా లాంగ్ జర్నీ నాది సో ఫైనల్గా నేను ఈరోజు రిలీజ్ అవుతుంది రేపు 20th టెన్షన్ ఉంది హ్యాపీ ఫైనల్గా నేను చేశాను సార్ ఇప్పుడు చేరువైనా దూరమైన టైటిల్ గురించి మాట్లాడుకుంటే కృష్ణ గారిది ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మనకు గుర్తొస్తుంది ఏంటి అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి కథనండి ఈ కథ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీని నేను తీసుకుని ఇన్స్పైర్ అయిన చాలా సమాజంలో జరుగుతున్న అతి దారుణమైన సంఘటనల్ని ఆధారం చేసుకొని ఒక డైరెక్టర్గా నేను ఫీల్ అయ్యి ఆ సంఘర్షణకు గురైన తర్వాత ఒక లవ్ స్టోరీలో రియాలిటీని రియాలిటీ క్యారెక్టర్స్ని తీసుకొని రాసుకున్నాను దీనికి చేరువైన దూరమైన టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుందని పెట్టాను ఓకే తరుణి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీలో అండ్ ఈ మూవీ మీకు ఎందుకు నచ్చింది ముఖ్యంగా యాక్చువల్లీ ఐ లైక్ ది స్టోరీ అండ్ ఇట్ వాజ్ సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఐ మీన్ ఇట్స్ ఇమోషనల్ అండ్ ద క్యారెక్టర్ దట్ గర్ల్ డిడెంట్ హ్యావ్ ఫ్రీడమ్ సో షీఈ్ సో నాటీ అండ్ సేమ్ టైమ్ షీఈ్ సో ఇమోషనల్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ అండ్ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేరువైన దూరమైన మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది యా నా రోల్ అంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్ల నుంచి కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్ ఒక అమ్మాయి వెంటబడటం తర్వాత అసలు ఏం జరిగింది ఆ సెకండ్ హాఫ్ మొత్తం ఆ సెకండ్ హాఫ్లో ఉంటుందన్నమాట అసలు ఏం జరిగింది అనేది దాంట్లో తెలిసిపోతుంది ఓకే తరుణి మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో మై రోల్ ఇస్ ఇన్నోసెంట్ కమ్ నాటీ బోత్ because she don't have freedom in home I mean in outside but she always keep going naughty in college only all freedom is in college so she can't say in home okay she's loving one guy but she have one brother also and full family is so strict so how is she loving and survive to propose a boy that is the character సార్ చేరువైనా దూరమైనా అనేది ఒక సాంగ్ గుర్తుకొస్తుంది మనకి దానికి రిలేటెడ్ ఏదైనా ఉందా లేకపోతే మీరు సొంతంగా ఏదన్నా కాన్సెప్ట్ ఆలోచించుకొని ఆ టైటిల్ పెట్టారా లేదు రిలేటెడ్ ఏం లేదు సబ్జెక్ట్కి పర్ఫెక్ట్ యాప్ట్ ఇది లవ్ స్టోరీ సో అందుకని టైటిల్ పెట్టాం ఓకే సార్ సో ఈ మూవీ ఏ జానర్ కిందకి వస్తుంది సార్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చాలా సమాజంలో జరుగుతున్న చాలా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది సో కంప్లీట్ ఎమోషనల్ డ్రామా రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు చూస్తూ ఉన్నాం కదండి ఈ మధ్య అవి వాడచ్చో లేదో తెలియదు మిర్యాలు కూడా ఇన్సిడెంట్స్ కానీ లేదంటే ఎర్రగడ్డలు నిన్న కాక మన జరిగింది గుంటూరు ఇలాంటి ఎన్నో దారుణమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం అన్ని ప్రేమకు సంబంధించిన దారుణాలే సో వాటిని బేస్ చేసుకుని అలాంటి వాటికి ఏదైనా మనం సినిమా ద్వారా ఒక ఎమోషనల్ జనాలకు చెప్పాలి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సో అని చెప్పేసి ఈ కథ రాయడం జరిగింది ఓకే తరుణి సో సార్ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది లైక్ వాట్ యు సే అబౌట్ దిస్ అబౌట్ క్యారెక్టర్
Yeah, about the story. Story is good because everyone can connect. One brother, one mother, and single people also, couple also, they can connect very soon while okay. watching the movie. Sujit garu, ee movie, ee story, meeku nachadaniki reason enti? మెయిన్ అదే అండి ఈ ఈ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ తీసుకొని క్లైమాక్స్ మెయిన్ క్లైమాక్స్లో మేము చేసింది మొత్తం నాకు అది బాగా నచ్చింది అన్నమాట ఇది చేస్తే మనం కరెక్ట్గా ప్రజలకి మనం చెప్పాలి క్లైమాక్స్ అంటే ఏంటి ఏది బాగా నచ్చింది మీకు క్లైమాక్స్లో క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ ఉంటుందండి దట్ ఈస్ 20 మినిట్స్ ఉంటుందండి ఆ 20 మినిట్స్లో మీకు అక్కడ తెలిసిపోతుంది సార్ మీరు అన్నారు రియల్ ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేసి తీసాము అని సో ఏంటి ఈ రియల్ ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు సో ఈ మూవీ ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు మంచి మెసేజ్ ఉందండి దీంట్లో అంటే ఈ ప్రేమించుకోవడం కామనే సో ఆ ప్రేమ తర్వాత జరుగుతున్న దారుణాలు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా తప్పు అంటే ప్రేమించడం అనేది అది ఒక జనరల్ లైఫ్లో అది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ వయసులో జరిగే ప్రక్రియ అది దాన్ని దారుణంగా తీసుకొని దాన్ని ఒక వైలెన్స్ కింద మార్చేస్తే రోజు రోజుకి ఆ దారుణాలు పెరుగుతూనే ఉంటాయి సో ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది సో వాటికి ఏదైనా మనం సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్లో చెప్పాలి అని ఒక మంచి ఎమోషన్ని అలా చూపించాలని నేను నా ప్రయత్నం ఓకే తరుణి మీకు ఈ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది From one casting guy, Naveen Raju, they gave me offer and we did audition and I selected on first day only. Okay, and deeniki mundu meeru movie chesara? Ee movie kanna mundu chesara? Ha, Shivan my first debut. This is my second one. So yeah. Second one experience ela undi meeku? It's good actually. First one was totally different, bold and mass. This is also mass but it complete family movie. ఓకే మీరు సార్ని కలవడం ఎలా జరిగింది అసలు ఈ స్టోరీ గురించి ఎప్పుడు డిస్కస్ చేశారు ఎలా చేశారు యా బేసిక్గా నేను అందరు డైరెక్టర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాను బాగున్నావు కొంచెం టైం పడుతుంది టైం తీసుకో అని చెప్తూనే ఉన్నారు సో అలా ట్రావెలింగ్లో నాకు చందన్న పరిచయం అయ్యారనమాట చూడంగానే ఒక ట్రయల్ షూట్ చేద్దామని చెప్పారు ట్రయల్ షూట్ చేశారు ఈవినింగ్ కల్లా మళ్ళీ పంపించి చూస్తే నాకు నేను అనుకున్న కాన్సెప్ట్ నేను అనుకున్న డైరెక్షన్ ఎలా ఉండాలో నేను అనుకున్నాను అలా క్లియర్గా చూపించారనమాట సో హ్యాపీ అది చూసిన తర్వాత స్టోరీ చెప్పారు స్టోరీ నాకు నచ్చింది అలా ప్రాసెస్ అయిపోయింది ఇంకా ఓకే చంద్రశేఖర్ గారు మీరు సుజిత్ గారినే ఎందుకు తీసుకున్నారు ఈ మూవీస్కి నేను కొత్త అభ్యర్థిని చూస్తున్నానండి చూసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా అంటే నాకు స్క్రీన్ ప్రజెన్స్ ఉండాలి కొంచెం గ్లామర్ ఉండాలి కొంచెం ఆ ఫేస్లో ఆ రఫ్నెస్ ఉండాలి కొంచెం ఇన్నోసెంట్ అంటే ప్రతి ఎమోషన్కి తను కనెక్ట్ అవ్వాలి సో దానికి ఆ టెస్ట్ షూట్ చేసిన తర్వాత తను పర్ఫెక్ట్గా నాకు యాప్ట్ అయ్యాడు దాని తర్వాత తను వర్కౌట్ చేసి ఇంకా ఆ క్యారెక్టర్కి దగ్గర మార్చుకున్నాడు సో నేను సెలెక్ట్ చేసుకుని తీసాను సో తరుణి మీ అపియరెన్స్ ఈ మూవీలో చాలా బాగుంది నాటీగా ఉన్నారు సో మీరు సుజిత్ గారి తోటి ఎలా ఉంది మీ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ ఇట్ వాస్ గుడ్ ఇన్ ఫుల్ మూవీ ఇట్ వాస్ సో స్మూత్ టు వర్క్ విత్ హిమ్ అండ్ హీ సో సైలెంట్ పర్సన్ మతలబ్ గుస్సా ఉత్తా జల్దీ నే ఆతా ఈవెన్ ఐ ఓన్లీ డిస్టర్బ్ హిమ్ బికాస్ ఆఫ్ డైలాగ్ అండ్ ఆల్ బట్ హీ ఈస్ వెరీ కూల్ పర్సన్ He supported me. Shooting time lo ela untaru Sujit? Shooting time lo ela untaru? He's good. Silent and you know. Hard working. Yeah. Okay. Sujit garu meer cheppandi tanto work cheyadam meeku ela anipinchindi. Ante naaku first movie kada naaku oka first time heroine tho chestunnappudu koncham shy feel vachindi. Ha. Tarvata second day nunchi తను కూడా ఈజీ అయిపోయింది అనమాట సో తనతో చాలా ఈజీ అయిపోయింది టామ్ అండ్ జెర్రీలా అనమాట ఆ భయం అనేది పోయింది హ్యాపీగా చేసుకున్నాం ఇద్దరం సపోర్ట్ చేసుకుంటాం ఓకే సార్ మీకు తరుణి ఎలా కలిశారు అంటే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు తరుణిని మూవీకి దీనికి నేటివిటీ ఉండాలి ఫేస్లో సో తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి సో అందుకని వెతికాం చాలామంది చూసాం ఫైనల్గా తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాం మేము సో కొన్ని వాళ్ళకి కొన్ని కండిషన్స్
పక్క సినిమా ప్యాటర్న్ లేదు తెలుగు వాళ్ళలో చాలామంది కలిసినప్పుడు. సో ఆ లుక్స్లో ఉన్న వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక కోఆర్డినేటర్ ద్వారా ఎంఐ పరిచయం అయింది. చూడగానే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. టెస్ట్ షూట్ చేసాము. ఆ తెలుగు డైలాగ్స్ కూడా బాగా చెప్పడం నాకు బాగా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకుని జరిగింది. సో తరుణి, మీ నేటివ్ ఏంటి, అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు? Delhi, actually. I'm from Delhi. Telugu, yeah, I have been here from 3-4 years. So, thoda bahut aata hai, 50-60% I know Telugu. ఇక్కడ ఉండి నేర్చుకున్నారా లేకపోతే స్పెషల్గా ఏమన్నా? నే, ఐ లర్న్ హియర్ ఓన్లీ. హియర్ ఓన్లీ, ఓకే. సుజిత్ గారు, ఫస్ట్ మూవీ అంటే చాలా వర్కౌట్ చేసి వచ్చాను, పెద్ద స్టోరీ ఉందన్నారు, ఏంటి అసలు ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చారు, ఏమన్నా చూసారా, ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ ఏమైనా? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవండి. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ రావడానికి, ఇక్కడ కూర్చోడానికి 8 ఇయర్స్ పట్టింది నాకు. స్ట్రగుల్స్ అంటే ఇంక అంతే, అందరి దగ్గరికి వెళ్ళటం, క్యారెక్టర్స్ ఇస్తా అన్నారు, సీరియల్స్ ఇస్తా అన్నారు, హీరో అంటే కొంచెం టైం కావాలన్నారు. సో నాకు నాకు కావాల్సిన పర్ఫెక్ట్ దానికోసం హీరో అవుదామనే వచ్చాను, హీరో అవ్వాలనుకున్నాను, అయ్యాను. రేపొద్దున జనాలు నన్ను బ్లెస్ చేస్తే యా ఐ విల్ డిఫరెంట్. మూవీలో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు, సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు? ఇది నేను చేయగలను అని అనుకున్నారా లేకపోతే ఇంకా కష్టపడాలనుకున్నారా? అంటే ఈ ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా లవ్ తన ఎమ్మడబట్టం ఇవన్నీ ఈజీ, నాకు ఇవన్నీ ఈజీగా ఉంది. కాకపోతే క్లైమాక్స్ అనేది చాలా హార్డ్, దానికోసం ఫస్ట్ నుంచి అనుకున్నాం ఇది చేస్తేనే బాగుంటుంది, ఇది కరెక్ట్గా చేస్తేనే ఈ సినిమాకి వాల్యూ ఉంటుందని వీల్ డిస్కస్ ప్రతిరోజు మైండ్లో. ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి ఆ మైండ్లో అదే ఉంది, దాన్నే ఫీల్ అవుతూ ఎట్ పర్ఫెక్ట్ లాస్ట్కి పర్ఫెక్ట్గా చేసామన్నమాట. సార్, సుజిత్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఏంటి, ఆ నేమ్ ఏంటి, ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఎలా ఉంటారు అండ్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతారు? క్యారెక్టర్ నేమ్ సుజిత్, సేమ్ పెట్టాము. తను చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్, తప్ప చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఆ ఫ్యామిలీని, ఫ్యామిలీ కోసం ఎక్కువ ఆలోచించి, సో ఆ పేరెంట్స్ గురించి తను తన లైఫ్లో తను చాలా విషయాలు ఉంటాయి కదా, ఒక అబ్బాయి అనగానే వాటన్నిటికీ దూరంగా ఉంటూ పేరెంట్స్ని కష్టపెట్టకూడదు, వాళ్ళ వల్ల మచ్చ రాకూడదు. సో ఈ కైండ్ ఆఫ్లో ఉన్న సుజిత్ క్యారెక్టరైజేషన్కి మన ఫైండ్లీ ఒక అమ్మాయి వెనకబడటం స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి తనకి లైఫ్లో స్ట్రగుల్స్ మొదలయ్యాయి. ఆ స్ట్రగుల్స్ కూడా ఏంటంటే చిన్న చిన్నవే, తనకేంటి ఫ్యామిలీ ఎక్కడ నా వల్ల బాధపడతారు అనే కాన్సెప్ట్లో ఉన్న అతనికి ఒక అమ్మాయి వెంటబడేటప్పటికి తనకు స్టార్ట్ అయిపోయింది, నేను ఒక ఊబులో పడబోతున్నాను. ఎంతో మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటూ ఉంటూ ఉంటాడు. ఫైనల్గా రాముడు ముక్కు చెవులు కోసినట్టుగా అలా అమ్మాయిని దూరం పెడతాడు. ఆ తర్వాత చెప్పకూడదు. ఓకే, అంటే ఎలా చేశారు మరి ఆ క్యారెక్టర్కి, ఎంత పర్సెంట్ చేశారు సుజిత్ గారు? వెరీ బిగినింగ్ నుంచి కూడా తను కష్టపడుతూనే ఉన్నాడు, మేము దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రతి సీన్లోనూ ఇన్వాల్వ్మెంట్ బిఫోర్ డేనే దాన్ని ప్రాక్టీస్ చేసుకొని డైలాగ్స్ ఎక్కడ ఎలా చెప్పాలి ఏంటి అని ప్రాక్టీస్లో బాగా చేశారు. ఫైనల్గా తను అన్నట్టు సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఫుల్ కాంట్రాస్ట్ అండి, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ తను ఇంకా ఎక్కువ కష్టపడడం, ఇంకా ఎక్కువ స్ట్రగుల్ ఫీల్ అవ్వడం అది నాకు బాగా నచ్చింది. ప్లస్ అనుకున్న విధంగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైం అయినా కానీ స్క్రీన్ అపీరెన్స్లో తను ఏం చేసినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది, బాగా చేశాడు. ఓకే తరుణి, మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి అండ్ మీరు దానికోసం ఎలాంటి వర్కౌట్ చేశారు? అక్షర. Okay. Actually, in her character is a life. I mean, masti, maza, and love, emotions, everything is there. Bhayam also, kya bolte, scary, because of family. So, she have life. I mean, she only used to try, hey, you are loving me or not, bolke. He used to say, okay, I don't love you, do anything. He used to like this. So I love this character. Akshara is very close to me, this character.
సో సుజిత్ క్యారెక్టర్ విషయానికి వస్తే జనరల్ గా హీరోయిన్ వెనకాలే హీరో పడతారు కానీ ఇక్కడ మీరు తనని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు కదా దిస్ ఇస్ డిఫరెంట్ దట్స్ వై ఐ లైక్ ద స్టోరీ బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ వెరీ రేర్ యూస్ టు కమ్ ఇట్స్ నాట్ కమింగ్ సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేయడం ప్లే చేయడం అంటే బయట కూడా అలానే ఉంటది సో నాకు ఈజీ ఉంది ఓకే యా సో నాకు అది ఈజీగా ఉందండి క్లైమ్ అదే చెప్తాను సెకండ్ హాఫ్ అంతా చాలా సార్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ అంతా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట నేను దానికి వర్కౌట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా కూల్ సో మీరు వెయిట్ చేసి అన్నారు మంచి యాక్షన్ మూవీ గురించి అంటే యాక్షన్ మూవీస్ అంటే మీకు బాగా ఇష్టమా యాక్షన్ హీరో అవ్వాలని అనుకున్నా నేను యా సో దానికోసం మీ ఇన్స్పిరేషన్ ఎవరు రవితేజ గారు అండి రవితేజ గారు ఏంటి ఏంటి ఏం ఏం నచ్చుతుంది మీకు రవితేజలో అంటే ఆయన స్ట్రగుల్స్ ఫస్ట్ ఆ స్ట్రగుల్స్ ఆయన ఎనర్జీ ఎందుకంటే నేను చాలాసార్లు కలిశాను రవితేజ గారిని సో అలా నాకు అలా రవితేజ గారు లాగా ఎనర్జెటిక్గా మాస్ హీరో అవ్వాలని ఉంది అన్నమాట సో కమీడియన్ శ్రీనివాస రెడ్డి గారి మెయిన్ అల్లుడు అనగానే అందరికీ ఇలా అర్థమైపోతుంది మిమ్మల్ని చూడంగానే సో ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంది ఈ మూవీ చేయడంలో అంటే బేసిక్గా ఫస్ట్ నేను మామయ్య నేను హీరో అవుదామనుకున్నా అంటే నువ్వు ఫస్ట్ నీ కాల్ మీద నిలబడాలి రా ఇండస్ట్రీలో నీకు అన్నీ తెలియాలి నేను సపోర్ట్ చేస్తే నీకు ఎక్కువ లైఫ్ ఉండదు లైఫ్ తక్కువ ఉంటుంది సో నువ్వే వెళ్ళు నువ్వే తిరుగు నువ్వే తెచ్చుకో సినిమా అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి తర్వాత నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఏం కావాలన్నా ఎవరన్నా కావాలంటే తీసుకొచ్చి ఇప్పుడు ట్రైలర్ టీజర్కి ఆయన తీసుకొచ్చారనమాట ఓకే సో అంటే ఈ మూవీ స్టోరీ మీరు ఆయనతో డిస్కస్ చేసుంటారు పక్క సో ఆయన ఏమన్నారు అప్పుడు యా విన్నారు చేసుకోండి రా అని చెప్పారు ఎప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట తర్వాత మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత ఒకరోజు సినిమా వేసి చూపించాము ఒక హగ్ ఇచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే సార్ ఈ మూవీ డైలాగ్స్ విషయానికి వస్తే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఎవరు డైలాగ్స్ ఎవరు రాశారు ఎవరిని రీచ్ అయ్యారు మీరే రాశారా ఓకే సో స్టోరీ కూడా మీరే రాశారా అంటే ఏంటి ఆ డైలాగ్స్ వెనకాల రీజన్ ఏంటి ఏముంది ముఖ్యంగా ఈ డైలాగ్ అనేది రామాయణం గురించి వచ్చిన డైలాగ్ అనేది బాగా వైరల్ అవుతుంది దాని గురించి చెప్పండి ఆ సబ్జెక్టులు కోర్ ఎమోషన్ అంటే రామాయణంలో ఉన్న ఎమోషన్ తీసుకొని ఇప్పుడు జనరలైజ్ చేసి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవన్నీ రిలేట్ చేసుకొని రాసుకున్న కథ ఇది సో అందుకు రామాయణంలో ఒక డైలాగ్ అది రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ రాముడు వెంట పడడం వల్ల అతను ముక్కు చెవుల కోసం పంపించాడు ఆ తర్వాత రావణాసురుడు ఈ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఈ తప్పు తెలుసుకోకుండా వెళ్ళి సీతను ఎత్తుకొచ్చాడు సో సీతను ఎత్తుకెళ్ళినా కానీ తన పరిధిలో తన నీడ కూడా లేకోకుండా పడకుండా చాలా కేర్ఫుల్గా చూసుకున్నాడు అవేమీ తెలుసుకున్న రాముడు లంక మీద లంకాదహనం చేశాడు సో పరిస్థితులు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఏదైనా మంచి చెడులు ఉంటాయి అనే ఒక కోర్ ఎమోషన్ని బేస్ చేసుకుని కథ ఉంటుంది కథ అయితే అది కాదు జస్ట్ ఫీల్ తీసుకున్నాను ఇది చూడాల్సింది మళ్ళీ ఇంకా కోర్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు నచ్చింది ఏంటి ఇంకా హీరో వాళ్ళ ఫాదర్కి చెప్పే డైలాగ్ కానీ లేదంటే ఈ చావైన బతికిన నీతోనే భూమి ఆకాశం కలదన్న అంటే సీన్స్ ఉంటాయి అవన్నీ డైలాగ్స్ అన్నీ బాగానే ఉంటాయి సో మీ రోల్ అయితే మీకు చాలా నచ్చింది అది అర్థమవుతుంది సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి మూవీలో డైలాగ్ విత్ సీన్ ఐ సీన్ అయినా పర్లేదు మీ ఫేవరెట్ సీన్ ఏంటి మై ఫేవరెట్ సీన్ ఇస్ ఇంటర్వెల్ హా ఇంటర్వెల్ మే లాస్ట్ మే వో బోల్తీ హై ఓకే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ నో సో దట్ వాస్ ఒకటి మా కోసం చెప్తారా తెలుగులో మీరు తెలుగులో మాట్లాడడం విద్దాం అనుకుంటున్నా భూమి ఆకాశం ఎప్పుడు కలదన్నోగా కలిపిన వర్షం సాక్షిగా చెప్తున్నాను చావైనా బతికైనా నీతోనే భూమి ఆకాశం అమ్మాయి ప్రపోజ్ చేసేదండి చాలా దారుణంగా ప్రపోజ్ చేస్తుంది ఆ డైలాగ్ తో నుంచి తొడబడి కొట్టాలి
ఎన్టీఆర్ గారికి కొట్టగొట్టాడా మా సినిమాలు ఇప్పుడు కొట్టింది. ఓకే, సో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఈ మూవీలో? మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి. డైలాగ్స్ అంటే అన్నీ బాగుంటాయండి. క్లైమాక్స్లో 20 మినిట్స్లో ఒక 5-6 మినిట్స్ మొత్తం డైలాగ్ వర్షన్ ఉంటుంది అనమాట. అందరికి ఇలా ప్రాణం పిండేస్తుంది అనమాట. మీ నోట్తో ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది? లేదా ఇద్దరం కలిసి చేస్తాం ఒకటి. ఏంటి అలా చూస్తున్నావు? బావాకి లైన్ ఇస్తున్నాను. ఏంటి? బావాకి లైన్ ఇస్తున్నాను. చెప్పు. నిజంగా క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్ మనం వేరే మూవీస్తో చూసుకుంటే. వాటి గురించి చెప్పండి, తన క్యారెక్టర్ గురించి ముఖ్యంగా. డిఫరెంట్గా చేశారు మీరు. స్వర్ణక సీరియస్లీ ఏంటి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, తనకి తను బాగా స్ట్రిక్ట్ అనమాట ఇంట్లో. సో ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు, ఎప్పుడు కూడా ఉండి తీసుకెళ్ళడం, కూడా ఉండి తీసుకురావడం. ఈ అమ్మాయికి సరదా సరదాగా ఫ్రెండ్స్తో అందరితో తిరగాలని ఉంటుంది, అలా ఉండదు. స్ట్రిక్ట్ మాస్టర్లు అన్నయ్య. సో ఆ టైంలో ఆ అబ్బాయి కనెక్ట్ అవుతాడు, ఎలాగ ఈ అమ్మాయిని చూసుకోవాలి. అతను అలాన్నీ ఎదిరించే ఏదో ఉంటుంది సీను, చెప్పకూడదు. అక్కడి నుంచి అమ్మ ఈ నా లైఫ్లోగా ఆవిడ వచ్చాడు, మా అమ్మాయిని ఎదిరించాడు ఆవిడ వచ్చాడు అని చెప్పేసి అక్కడి నుంచి అంటపడుతుంది అమ్మాయి. అలా సార్ కొంచెం ఉప్పెనా కూడా మనకి ఇలాగే అనిపిస్తుంది. అంటే అది కూడా సేమ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇలాగే అమ్మాయే అబ్బాయి వెనకాల పడుతూ ఉంటుంది, అబ్బాయి కూడా పడతాడు కానీ అమ్మాయి చాలా నాటీగా ఉంటుంది. మీరేం చెప్తారు దానికి? ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పలేదు అంటే ఇట్ సినిమాతో పోల్చారు. సో అది వేరే, నాకు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, ఇది కంప్లీట్ వేరే వెర్షన్ అంతాను. సో పోలిక అంటే ఏం లేదు. సో మామూలుగా జనరల్గా ఒక స్ట్రిక్ట్ వాళ్ళ ఫాదర్ అయ్యే కలర్ వాటి గురించి అలానే ఉండొచ్చే మీరు అంతే. సో అది వేరు, ఇది వేరు. టోటల్ సెకండ్ హాఫ్ అంత వేరు. ఈ ఫస్ట్ హాఫ్లో ఏమై అంటపడడం అది ఇది కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలికే లేదు అసలు. సో డెఫినెట్గా మంచి కంటెంట్ ఇది, మంచి కంటెంట్. ఓకే, సో సుకుమార్ పమ్మి గారు సంగీతం అందించారు, ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అతను నాకు బాగా పరిచయం ఉన్నాను ఆయనతో, నాకు దగ్గరగా 15 సంవత్సరాలు. ఫ్రెండ్షిప్లో నేను ఎప్పుడు అంటే సబ్జెక్ట్ రాసుకుంటా, ఎప్పుడైతే థాట్ వస్తుందో ఫస్ట్ అతనితో షేర్ చేసుకుంటాను. సో ఆయన కూడా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంటాడు. సో అక్కడి నుంచి మ్యూజిక్ డెవలప్ అవుతూ ఉంటుంది అప్పటి నుంచి, డే 1 నుంచి. సో అలా ఈ సినిమాకి నాకు ఫస్ట్ సినిమా రథం, దానికి కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు. నీ కథ ఎప్పుడైతే నాకు థాట్ వస్తుందో ఫస్ట్ అతనితో షేర్ చేసుకుంటాను. సో అక్కడి నుంచి ఎవ్రీ సీన్ అతనితో నేను డిస్కస్ చేసుకునే సరే ఇక్కడ ఈ కావాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఇది ఉండాలి. సో అట్లా ఇన్స్ట్రుమెంట్స్తో సహా మేము మాట్లాడుకుంటాం, అంటే ఆ ఎమోషన్ తగ్గట్టుగా. సో ఓవరాల్గా ఫైనల్ వచ్చేటప్పటికి ఆయన ఆర్ఆర్ ఎలా ఉండాలి, ఈ సాంగ్స్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన డిజైన్ చేసుకుంటాడు. సో నా పరిమితులనే. సో ఫైనల్గా ఈ సాంగ్స్ మీరు ఆల్రెడీ విన్నారు, చాలా బాగా వచ్చాయి. ఆర్ఆర్ అయితే పీక్స్ ఉంటుందండి, పిండేస్తుంది. సో మెయిన్ అసెట్స్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ అని చెప్పుకోవాలి మూవీకి. అవునవును. ఓకే, సో మీరు యాక్షన్ సీన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఫైటింగ్ సీన్స్ కానీ, ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎంత వర్కౌట్ చేశారు దీనికోసం? అంటే నేను చెప్పాను 8 ఇయర్స్ నుంచి, ఈ 8 ఇయర్స్లో నేను అన్నీ నేర్చుకుంటూనే వచ్చానమాట. సో నేను మాస్ హీరో అవుదాం అనుకున్నా కదా, సో ఆ మాస్ ఎలిమెంట్లు నేర్చుకోవటము, రోజు ప్రాక్టీస్ చేసుకోవటము, డైలాగ్స్ చెప్పుకోవటము. సో నాకు ఈ వర్కౌట్ 8 ఇయర్స్ చాలా హెల్ప్ అయ్యిందనమాట నాకు. సో అండ్ డైరెక్టర్, కెమెరా అందరూ నాకు సపోర్ట్ చేశారనమాట. ఒక ఫ్యామిలీ లాగా చేసాము. సో అప్పుడు నాకు అన్నీ ఈజీగా అయిపోయి, ఒక క్లైమాక్స్ ఒకటి కొంచెం హార్డ్ అనిపించింది, బట్ వి డిడ్ సక్సెస్ఫుల్లీ. అంటే కంటిన్యూస్గా డైలాగ్స్ ఉంటాయా క్లైమాక్స్లో? ఏంటి క్లైమాక్స్లో కంటిన్యూ డైలాగ్స్ ఉంటాయి, తర్వాత సీన్స్ ఉంటాయి, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తున్నారు. సరే, ఫైనల్గా ఈ మూవీ గురించి మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? అది ఇంటిల్లిపాది సినిమాని చూడాలి. చూసి మీరు చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు, డెఫినెట్గా నేను ఫాలో అవుతారు.
మీ అందరికీ ఒక మంచి సినిమా అందించానని అనుకుంటున్నాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. డెఫినెట్గా మీ ఆధారం నాకు దక్కుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత నా ప్రతి మాట మీరు నిజమని నమ్ముతారు. ఇంటిల్లు పది అందరూ వచ్చి సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు మీరు ఆదరిస్తేనే నేను ఫర్దర్గా కూడా నాకు ఉత్సాహం వస్తుంది. నేను మంచి మంచి కథలు రాయగలను. సమాజం పట్ల ఒక రెస్పెక్ట్ ఉన్న డైరెక్టర్గా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఈ సందర్భోచితంగా చెప్తున్నా, మొన్న గుంటూరులో జరిగిన అతి భయంకరమైన సంఘటన, అలా నేను ఎప్పటి నుంచో వాటిని అలాంటి వాటిని ఎక్కువ బాధపడుతూ ఉంటాను. మరొక్కసారి మళ్ళీ బాధపడేటట్టు ఈ పాండమిక్ సిచ్యువేషన్ అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. అయితే అతనికి ఎవడైతే తప్పు చేశాడో వాడు పట్టుబడ్డాడు, వాడికి ఒక్కసారి ఈ సినిమా చూపించి అప్పుడు మీరు శిక్ష వేయాలి. ప్రజలు కోరుకున్నట్టుగానే నాకు కూడా చాలా బాధ ఉంది. డెఫినెట్గా శిక్ష పడాలని ఒక సామాన్య పౌరుడిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సీఎం గారిని అందరినీ అలాంటి వాళ్ళు శిక్ష పడితేనే ఇలాంటి సంఘటన జరగవు. ఎంతోమంది ఆడపిల్లలు చాలా నాకు నిజంగా దుఃఖం వస్తుంది. ఇలాంటివి జరగకుండా, ముందు ఇలాంటివి రాకుండా అమ్మాయిలు కూడా కేర్ తీసుకోవాలి. వాళ్ళు ముందు మాట్లాడేటప్పుడు కానీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లలో చూసి మీరు ముందుకెళ్ళండి. వైలెన్స్ ఎక్కువతో ఉంది సమాజంలో, సో వాటిని తగ్గించాలి. ఇంకా ముందు ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరి కాళ్ళు తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, తరుణి సింగ్ గారు మీరు చెప్పండి ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి మీరేం చెప్తారు? Definitely you will get entertained and you will like the movie and watch us on 20th August Cheru Aina Duram Aina and you will love it, especially my character you will love it and watch it. Thank you. Yeah, Sujit Reddy garu cheppandi final. Yeah, ee Cheru Aina Duram Aina cinema lo hero ga chesanu. Ee 20th release avutundi, meer definitely ga cinema theater ki velli chudandi, nannu bless cheyandi. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి ఇంత టైం తీసుకొని మాకు ఈ మూవీ గురించి చెప్పినందుకు, వివరాలు కూడా అన్నీ మాకు చెప్పినందుకు. అండ్ ఈ మూవీ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చేరువైనా దూరమైనా ఈ మూవీ ఆగస్ట్ 20th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. థియేటర్స్కి వెళ్ళి చూడండి. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. అండ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి.